అవధూత చింతన శ్రీ గురుదేవదత్త 32వ రోజు పారాయణం. నిన్నటితో పరశురాముడు గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. త్రిపుర రహస్యం అనే గ్రంథం చదవడం ద్వారా ఇంకా పూర్తిగా జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. ఈరోజు మనం అలర్క చరిత్ర గురించి తెలుసుకుందాం. వారసత్వం. మోక్షమే సాక్షాత్తుగా కావాలంటే ఆ జీవికి తగినంత సంస్కారం ఉండాలి. అలా ఉంటే స్వామి సరాసరి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనడానికి ఉదాహరణగా ఇదివరకే అనేక కథలు చెప్పుకున్నాం. ప్రహ్లాదోద్ధారం, యదురాజోద్ధారం వంటివి. ఆ కథల్లో వారంతా సొంత సాధన వల్ల ఆ సంస్కారాన్ని పొందినవారే. కానీ సంస్కారాలు అనేవి కొన్ని మనకు జన్మతోనే వస్తాయి. సువర్ణాజ్జాయ మానస్య సువర్ణత్వం చ నిశ్చితం అని పెద్దలు అంటారు. బంగారంలోంచి బంగారపు నగే వస్తుంది. మన సంస్కారాలే మన పిల్లలకి వెళతాయి. తల్లిదండ్రుల సంస్కారాలు ఉత్తమమైనవైతే వారికి పుట్టిన పిల్లవాడు తానొకప్పుడు చెడుదారు పట్టిన తల్లిదండ్రుల వల్ల సంప్రాప్తించిన సత్సంస్కారం వాడిని పట్టి గుంజి మంచిదారికి లాక్కు వస్తుంది. పరమేశ్వరుడు కూడా అలాంటి వారిని వారి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రీతి చేత తప్పక ఉద్ధరిస్తాడు. అందుకని కనీసం మన పిల్లల క్షేమం కోసమైనా మనం ధర్మశీలమై ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా సత్సంస్కారం కలవారిని దత్తస్వామి ఎలా ఆదరించి తరింపచేస్తాడో మనకు అలర్క చరిత్ర కథ చెబుతోంది. అలర్క చక్రవర్తి కథ చెబుతోంది. పూర్వం శత్రుజిత్తు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడై చాలా యజ్ఞయాగాదులు చేసి దేవతలను సంతోషపెడుతూ న్యాయంగా ప్రజలను పాలిస్తూ మంచి రాజని పేరు తెచ్చుకున్నాడు. అతనికి లేకలేక చేసిన బహువ్రతాలకు ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు. ఋతధ్వజుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు ఆ పిల్లవాడిని. అతని ముద్దుకు తగ్గట్టే ఆ పిల్లవాడు బుద్ధిమంతుడే ఎదిగి వచ్చాడు. ఈడు వచ్చేసరికి ఋతధ్వజుడు రూపంలో మన్మథుడిలాగా తయారయ్యాడు. ఋతధ్వజుడు రూపంలో మన్మథుడిలాగా తయారయ్యాడు. బుద్ధిలో బృహస్పతి అని గురువులంతా మెచ్చుకున్నారు. అంత చిన్న వయసులోనే పరాక్రమంలో ఇతనికి చాలిన వాళ్ళు దేశంలోనే లేరని కీర్తి తెచ్చుకున్నాడు. ఇతన్ని మంచితనాన్ని వినయాన్ని నిష్పక్షపాతాన్ని సామర్థ్యాన్ని చూసి రాజ్యంలో జనులంతా అతను ఎప్పుడు రాజవుతాడా అని ఎదురు చూడసాగారు. ప్రస్తుత మహారాజు సమర్థుడైనా కూడా గుణాధిక్యం చేత ఇతని మీద ప్రజలకు అధికంగా ప్రీతిగా ఉండేది. శాస్త్రవాదాలలోనూ కళా కౌశలంలోనూ చతుర సంభాషణలోనూ అతను అసామాన్య ప్రజ్ఞ కలవాడవడం వల్ల అతని కీర్తి దేశంలోని నలుమూలలకే కాక ఇతర లోకాలకు కూడా పాకింది. ఆ సంగతి అతడు ఎరుగడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక నామమాత్రంగా యువరాజై ఏ బాధ్యతలు లేకుండా తోటి రాజకుమారులతో కలిసి అతను సరదాగా రోజులు గడపసాగాడు. శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, వయస్సు ఉంది, ఉత్సాహం ఉంది, ఇంకా తనకేం లోటు? అన్నిటికి మించి మంచి ధర్మబుద్ధి కూడా ఉంది. కనుక మంచి వారిని దగ్గరగా చేర్చుకొని వాళ్ళతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు యువరాజు. ఇలా ఉండగా ఆ రోజుల్లో నాగలోకాన్ని అశ్వతరుడు అని నాగరాజు ఏలుతూ ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. వారు కూడా ఋతధ్వజుడు లాగానే మంచి అందము ధర్మబుద్ధి రెండూ ఉన్నవారు. వారికి ఋతధ్వజుడి కీర్తి చెవినపడి ఏ పూర్వజన సంస్కారమో మరి అతనితో స్నేహం చేయాలని ఉబలాటం బయలుదేరింది. అయితే మరి తాము నాగులు అంటే తమతో అతను స్నేహం చేస్తాడో చెయ్యడో ఆ అనుమానంతో వాళ్ళు మాయ విద్యలు తెలిసినవారు కనుక బ్రాహ్మణ యువకుల్లాగా రూపం మార్చుకొని భూలోకానికి వచ్చి మెల్లగా ఋతధ్వజుడితో స్నేహం కలుపుకున్నారు. ఇతను కూడా వారి గుణసంపత్తిని చూసి తగినవారే లెమ్మని వాళ్ళతో అధిక స్నేహంగా ఉండేవాడు. క్రమక్రమంగా వాళ్ళు స్నేహం బలమైపోయి ఆ పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఋతధ్వజుడితోనే కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఏదో శాస్త్ర వినోదమో, కావ్య వినోదమో, క్రీడా వినోదమో, విహార వినోదమో, ఏదో ఓ వినోదంతో కాలక్షేపం చేస్తూ వారిద్దరూ ఒక్కోసారి స్నాన భోజనాలు కూడా ఇక్కడే చేసి ఇక్కడే పడుకుంటూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. కాలం ఒక్కలాగా నడవనీయదు కదా జనాన్ని. అందులోనూ మహాపురుషుల జీవితాల్లో ఎప్పుడూ అనుకోని మార్పులే వస్తూ ఉంటాయి.
ఒకరోజున శత్రుజిత్తు నిండు పేరోలగంలో ఉండగా పేరోలగం అంట ఒకరోజున శత్రుజిత్తు నిండు పేరోలగంలో ఉండగా గాలవుడనే మహర్షి వచ్చాడు. ఆయన వెంట ఒక అపూర్వమైన గుర్రం ఉంది. సముచిత పరస్పర మర్యాదలు అయినాక ఆ ముని ఇలా చెప్పాడు, మహారాజా, నేను మా ఆశ్రమంలో నా మానాన నేను తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవడో ఒక పాపిష్టి రాక్షస అధముడు వచ్చి ఆశ్రమం అంతా చికాకు చేసి నా తపస్సు పాడు చేస్తున్నాడు. చాలా రోజులుగా బహు శ్రమలు చేసి సాధించిన తపశ్శక్తిని వ్యయించి వాడికి శాపం ఇవ్వటం ఇష్టం లేక ఈ బాధలతో వేగలేక ఏమిరా ఇలాంటి చిక్కు వచ్చిందని దిక్కుతోచక దిగులు పడి ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయాను ఈరోజు. అప్పుడు నేను చూస్తుండగానే ఆకాశంలోంచి క్రిందికి దిగింది ఈ గుర్రం. వెంటనే అశరీరవాణి వినిపించింది, గాలవ, ఇది సూర్యభగవానుడు నిన్ను అనుగ్రహించి పంపిన కానుక. దీని పేరు కువలయము. సూర్యాశ్వాలకు ఎంత వేగమో ఎంత శక్తి ఉన్నాయో దీనికి కూడా అంత వేగమో శక్తి ఉంది. ఆకాశంలో కానీ జలంలో కానీ పర్వతాలలో కానీ పాతాళంలో కానీ దీని గమనానికి భంగం లేదు. దీనిని తీసుకెళ్ళి రాజకుమారుడు ఋతధ్వజుడికి ఇవ్వు, అతను దీని సహాయంతో శత్రువులను సంహరిస్తాడు. ఇలా ఆకాశవాణి పుత్రుడి పేరు చెప్పటం వల్ల, మహారాజా, నేను నీ దగ్గరకు వచ్చాను. తుందిలా మహాయోగి శిక్షణలో ధర్మం ఎరిగిన వాడివి నువ్వు. మునిజన రక్షణం రాజకర్తవ్యమని నీకు వేరే చెప్పవలసిన పని లేదు. నీ ఆజ్ఞ అయితే శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర రక్షణ చేసినట్టు నన్ను రక్షిస్తాడు నీ కొడుకు. ఇది దివ్య లోకాల నుంచి దిగివచ్చిన దివ్యాశ్వం. ఈ దివ్యాశ్వాన్ని అధిరోహించి శత్రుంజయుడు అవ్వడం వల్ల నీ కొడుక్కి కువలయాశ్వడనే బిరుదు నామం వచ్చి కీర్తి దిగంతాలకు పాకుతుంది. ఆ మాటలు విని రాజు సంతోషపూర్వకంగా కొడుకును రప్పించి వీరితో వెళ్ళి వీరికి తపోవిఘ్నం చేస్తున్న దుష్టులను శిక్షించి రమ్మని మొదల ఇచ్చాడు. అప్పుడు ఋతధ్వజుడు గాలవుడు చెప్పిన ప్రకారంగా ముందు ఆ కువలయాన్ని పూజించాడు. అప్పుడు అది సంతోషంతో నన్ను అధిరోహించు అన్నట్టు పెద్దగా సకిలించింది. దాన్ని హేషాధ్వనిని బట్టి దాన్ని అంతశక్తిని గ్రహించి అభినందిస్తూ ఋతధ్వజుడు దాన్ని అధిరోహించి ముని సమేతుడై ఆశ్రమ పదానికి చేరాడు. అక్కడ అతను నిరంతరం అప్రమత్తుడై కొంతకాలం గడిపాడు. చివరికో రోజున అడవి పంది రూపంలో ఆ రాక్షసుడు వచ్చి ఆశ్రమ ప్రాంతంలో గందరగోళం ప్రారంభించాడు. వచ్చింది రాక్షసుడని గ్రహించి ఋతధ్వజుడు తటాలను ఒక అర్ధచంద్రాకార బాణాన్ని తీసి ఆ పందిని తీక్షణంగా కొట్టాడు. ఆ దెబ్బకు పంది గింగరాలు తిరిగి నేలకు ఉరిగింది. కానీ అంతలోనే గుక్క తిప్పుకొని లేచి అంతులేని వేగంతో పారిపోసాగింది. ఆ పాడు రాక్షసుని అలా పోనీరాదని చటుక్కున కువలయాన్ని అధిరోహించి వాణ్ణి వెంట తరిమాడు ఋతధ్వజుడు. వాడు తనంత వేగంతోనే వస్తున్న ఈ రాజకుమారుణ్ణి చూసి వీడెవడో మానవ మాతృడిలాగా లేడని భయపడి ప్రాణాలు దక్కితే అదే చాలని భూమిలోకి స్వరంగం చేసుకొని పాతాళలోకంలోకి పారిపోయాడు. అప్రతిహతమైన గమనం గల కువలయాన్ని అధిరోహించడం వల్ల క్షణాల్లో ఋతధ్వజుడు కూడా పాతాళలోకంలోకి చేరాడు. పాతాళానికి కూడా వెన్నంటి వచ్చిన ఆ రాజకుమారుణ్ణి చూసి ఆ రాక్షసుడు గడగడా వణికిపోయాడు. అప్పటికి పరిగెత్తి నోట నురుగులు కారుతున్నాయి. అలాగే పళ్ళు బిగపెట్టుకుని పరిగెత్తుతూ వాడొక రత్నమయమైన మహాసౌధంలోకి దూరి ఆ కొత్త లోకంలో భవనాల్ని వాటిని చూస్తూ వీడి గమనాన్ని ఋతధ్వజుడు పసిగట్టే లోపల అంతర్ధానం అయిపోయాడు. అసలే కొత్త లోకం, అందులోనూ మనసుకి చాలా హడావిడిగా ఉంది. ఎటు చూసినా రత్నాల మేడలే తప్ప రాతి గోడలు రాతి కట్టడాలు ఎక్కడా కనిపించడం లేదు. అనేక రంగుల రత్నకాంతులు వీధుల్లో ప్రసరించి కళ్ళు జిగేలుమంటున్నాయి. వీటిని మించి విచిత్ర దీపకాంతులు ఇళ్ళన్నీ దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయి కొత్తదనం వల్ల. అలా పరిస్థితి అంతగా తికమకగా ఉండటంతో ఈ రాక్షసుడు ఫలానా భవనంలో దూరాడని గ్రహించాడు. కానీ అంతలో వాడెటుపోయాడో గ్రహించలేకపోయాడు ఋతధ్వజుడు. ఆ భవనం దగ్గరికి వెళ్ళి వాడెటుపోయాడా అని ఇటు అటు చూస్తూ ఉన్నంతలో అతనికి ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ కనిపించింది. మనిషి సన్నగా పీలగా ఉంది కానీ కళ్ళలో ఏదో కాంతి ఉంది.
జుట్టు అక్కడెక్కడ నెరసి ఉంది. నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ముఖం గంభీరంగా ఉంది. ఆభరణాలు మంచి విలువైనవే పెట్టుకుంది, కానీ కట్టుకున్న బట్టలు చాలా ముతక్గా ఉన్నాయి. మొత్తం మీద ఆవిడకి శరీర పోషణ మీద అంత శ్రద్ధ లేదని ఆవిడ అలంకార పద్ధతి వల్ల సులభంగానే తెలుస్తోంది. ఆవిడ కూడా తనలాగే ఇటు అటు వెర్రచూపులు చూస్తోంది. ఎవరినో వెతుకుతున్నట్టు, తనకి లోకం అంతా కొత్త అయినట్టును తన వంక మరీ చిత్రంగా చూస్తోంది. అందువల్ల ఆమెను అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని రాజకుమారుడు ఆమె దగ్గరగా వెళ్ళి, అమ్మా ఎవరు నువ్వు, ఈ మందిరం ఎవరిది అన్నాడు. ఇంకా ఏదో కూడా అడుగుదామని అతని ఉద్దేశం. కానీ అప్పటిదాకా బాగానే ఉన్న ఆ మనిషి ఈ ప్రశ్న వినగానే మొహం పక్కకు తిప్పుకొని మారు మాట్లాడక విశ్విశాం మెట్లెక్కి మేడ మీదకు నడవడం సాగించింది. హృతధ్వజుడికి ఆశ్చర్యం వేసింది. ఇందులో ఏదో తిరకాసు ఉంది అనిపించింది. వాడు మాయమైపోయాడు. ఇన్ని భవనాలున్నా ఇంకో ప్రాణి సంచారం కనిపించటం లేదు. కనిపించిన మానవాకారం మాట్లాడకుండా పారిపోతుంది. ఇప్పుడు ఇవిన్ని వదిలిపెడితే లాభం లేదు అనుకుని రాజకుమారుడు కువలయాన్ని అధిరోహించి క్షణంలో ఆ మహాసౌధం చివరి అంతస్తుకి చేరాడు. చేరి పంచపాలిలో గుర్రాన్ని నిలిపి సాహసం వహించి అటూ ఇటూ చూసుకుంటూ ముందర చావడిలోకి అడుగుపెట్టాడు. చావట్లోకి అడుగుపెట్టేటప్పటికి రాజకుమారుడి కళ్ళు జిగేలు మన్నట్లు అనిపించింది. ఎదురుగా ఒక సర్వాంగ సుందరి పూల పాన్పు మీద కూచుంది. ఆ గది బహు విశాలంగా అనేక రత్న అలంకారాలతో మణికుడ్యాలతో దేదీప్యమానంగా ఉంది. కానీ ఆ గదికి ఈ యువతి వల్ల వచ్చిన శోభ మరే అలంకారం వల్ల రాలేదనుకున్నాడు హృతధ్వజుడు. అడుగుల అలికిడికి తటాలను తల ఎత్తి చూసిందా యువతి. ఆ కళ్ళలో దీనత గూడు కట్టుకొని ఉండడం చూసి నివ్వెరపోయాడు రాజకుమారుడు. అతర్కితంగా సాక్షాత్కరించిన మన్మధుని చూసి బిత్తరపోయింది యువతి. ఆమె అప్రయత్నంగానే పానుపు దిగి నిలబడి కళ్ళతోనే చూపించి ఒక పక్కన రత్నాసనాన్ని చూపించింది. ఆ కళ్ళ సోయగానికి పులకరించిన రాజకుమారుడు ఆ సత్కారానికి సంతోషించి ఆసనాన్ని అలంకరించి అప్రతిభుడై ఆమె సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయాడు. ఆ అమ్మాయి కాంచీ దామము, ఆ పైన ఆమె చనుకట్టు, తర్వాత తలకట్టు, నుదుటి కస్తూరి బొట్టు, ఆమె నుంచున్న వయ్యారం, చూపులో తొంగి చూస్తున్న సింగారం, ఒకటని ఏమిటి, ఆ పిల్లలోని అణు అణువు ఒక మహాసౌందర్య నిధిగా అతనికి కనిపిస్తోంది. చూడగా చూడగా ఆమె ఏదో దివ్య లోకాలకు సంబంధించినదని తోస్తుంది. ఆమె అలంకరించుకున్న తీరు చూడగా ఏ గంధర్వరాజు కుటుంబంలోదో అయ్యుండాలని అనిపిస్తోంది. మనిషి పొంకను చూడగా అవివాహిత అనిపిస్తోంది. ఆ పిల్లకు కొత్తవాడు తనని ఇలా చూస్తున్నాడని తెలుసు, కానీ స్త్రీ ప్రవృత్తి చాలా చిత్రమైంది. ఇష్టమైన వాడు ఎంత వెరిగా చూసినా ఇష్టంగానే ఉంటుంది ఆడదానికి. ఇప్పుడు ఈ పిల్ల తన నా అందగాడు అంత ఆదరంగా చూస్తున్నందుకు పొంగిపోయింది. ఆ సంతోషం సిగ్గయి ఆమె ఒంటి నిండా విరబూసింది. ఆ సిగ్గు పొంగెత్తు వచ్చిన సౌందర్యపు ఉప్పెనై ఆ యువకుణ్ణి ముంచివేసింది. మన్మధుడికి సమయాసమయాలు ఉండవు. అతను వస్తే ఇతర భావాలకు చోటు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో దైన్యం లేదు సిగ్గు తప్ప. ఆ రాజకుమారుడి కళ్ళలో యుద్ధబీలత లేదు పారవస్యం తప్ప. మదనుడున్నంత మాత్రం చేత అదేమీ మహాపాపం కాదు. ఉదాత్తులైన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ధర్మము, దయ, వివేకము, ఔచిత్యము, స్నేహము అన్నవి ప్రధానంగా ఉండి మదనుడు అప్రధానంగా ఉంటాడు. అలాంటి వ్యక్తుల మధ్యలో అంకురించిన ప్రేమ పవిత్రమై, దివ్యమై, ఆదర్శప్రాయమై కీర్తనీయమవుతుంది. ఇతరమైనది రాక్షస జాతిలోకి చేరుతుంది. ఉదాత్తత శిఖరమైన ఋతధ్వజుడు కొద్దిసేపట్లోనే తను తాను సంభాళించుకున్నాడు. ఆ పిల్ల కన్య అనేది నిశ్చయమే అయినా తానంత లౌల్యం వహించటం అనుచితమని అతను గ్రహించాడు. కానీ పూర్వ సంస్కారం అన్నదొకటి ఉంది కదా, అది బలంగా గుంజుతోంది అతని మనస్సును ఆమె వైపుకు. అయినా అతడు స్థిరబుద్ధి కనుక ఆ మనస్సును నియమించి నిలిపి కర్తవ్యం ఆలోచించసాగాడు. ఆ యువతి కూడా ఇతని వంక సాదరంగా చూస్తూనే ఉంది ఇందాకటి నుంచి. కానీ ఆమెకు
సిగ్గొకటి దిక్కుమాలిన శత్రువై కూర్చుంది. చూస్తుంటే వద్దంటుంది, చూడకుంటే ఊరుకోది పాడు మనస్సు. అవతలకి పోదామంటోంది సిగ్గు, నిలబడమంటోంది మనస్సు. ఈ ఇరకాటంతో నలిగిపోతుంది ఆ సుకుమారి. ఇది ఇలా ఉండగా ఆమె కూడా ఉదాత్త వ్యక్తి అవటం వల్ల తన కర్తవ్యం ఏమిటో అన్న ఆలోచన ఒక పక్క నుంచి చికాకు పరుస్తోంది ఆ సుందరాంగిణి. అవును, ఆమెకున్న చిక్కులు అలాంటివి. మరి ఈ కలగా పులగపు భావావేశాల్లో ఆమె ఏ నిశ్చయమూ చేసుకోలేక, తాను లోపలికి పోలేక, వచ్చిన వారిని మీరెవరిని పలకరించినైనా పలకరించక తల వంచుకొని క్రీగంట మాత్రం అతని సాధారణంగా చూస్తూ ఉండగా రెండు కన్నీటి బొట్లు అప్రయత్నంగా ఆమె చెక్కిళ్ళ మీదకి జారాయి. పద్మరాగపు పొడులు మేలవించి పోత చేసిన చంద్రకాంతమణి దర్పణాలని తానిప్పటి వరకు ముచ్చట పడుతున్న ఆ చిన్నదాని చెక్కిళ్ళ మీద ఈ కన్నీటి చుక్కల అపశృతిని చూసి ఉలిక్కి పడ్డాడు రాజకుమారుడు. అతను వెనువెంటనే, సుందరి, నువ్వేదో కష్టంలో ఉన్నట్టుంది, నీ దైన్యానికి కారణమేమిటో చెప్పు. నా ప్రాణాలొడ్డే అయినా సరే నీకు సుఖం కలిగిస్తాను, సందేహించకుండా నాతో చెప్పు అన్నాడు. ఆ పిల్ల మాట్లాడలేదు. తాను మరీ అంత వ్యాపార సరళితో మాట్లాడితే ఆ పిల్లేం చెబుతుంది? కనుక మరో రకంగా అడిగి చూద్దాం అనుకున్నాడు అతను. మాట్లాడవేమి, ఇది నీ ఇల్లు కాదా? ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడలేదు, కానీ ఆమె నించున్న ధోరణిలో ఇది తన ఇల్లు కాదు అనిపిస్తోంది. మరైతే ఎవరివి? మళ్ళీ సమాధానం లేదు. మరి నువ్వెవరివి? మళ్ళీ సమాధానం లేదు. కానీ అంతలో తానిందాక చూచిన నడి వయస్సు స్త్రీ వచ్చింది. ఆవిడను చూసి యువతికి ముఖం వికసించి కుండలా అంటూ ఆవిడ వెనక్కు చేరి నిలబడి ఆవిడ భుజాలను ఒయ్యారంగా పట్టుకొని అతని వంక ఓరచూపులు చూస్తూ ఏదో గుసగుసలాడింది. ఋతధ్వజుడు తాను మౌనంగా కూర్చుండిపోయాడు. గుసగుసలైన తర్వాత ఆ కుండల ముందుకు వచ్చి రాజకుమారుడికి ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి, మహారాజా, మీకు స్వాగతం. మీకు మర్యాద సరిగా చేయలేకపోయాం, దాన్ని మన్నించండి అన్నది. మందహాసం చేసి పర్వాలేదని హస్తసంజ్ఞ చేశాడు రాజకుమారుడు. మళ్ళీ కుండలే మాట్లాడింది. అయ్యా, మీరెవరు? గంధర్వుడివా? సిద్ధుడివా? సాధ్యుడివా? మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవా? అతను నవ్వి, నేను ఏ దేవతను కాదు, అచ్చపు మనిషిని, శత్రుజిత్ చక్రవర్తి గారి కుమారుణ్ణి. శత్రుజిత్తు ఋతధ్వజుడు అంటారు నన్ను. అదలా ఉంచు, నువ్వెవరివి? ఈ సుందరి ఎవరు? ఈ భవనం ఎవరిది? మీరేదో ఆపదలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, ఆ ఆపద ఏమిటి? అదీగాక నేను ఇందాక పలకరిస్తే పలక్కుండా పరిగెత్తావెందుకు చేత? ఉన్న విషయం అంతా నాకు చెప్పండి, నేను మీకు మిత్రుణ్ణి, నమ్మండి. చెబితే నాకు చేతనైతే సహాయపడతాను, లేకపోతే మీ బాధనైనా పంచుకుంటాను అన్నాడు. అది విని కుండల మళ్ళీ తన సఖివంక చూసింది. కుండల ఆమె అంగీకారంగా కనుసన్న చేశాక ఇలా చెప్పింది, రాజకుమార, మా కథ అంతా సంగ్రహంగా చెబుతాను, వినండి. విశ్వావసు అనే ఆయన గంధర్వరాజు, ఆయన మహోదాత్తుడు, ఆయన పుత్రిక ఈ సుందరి, పేరు మదాలస. విశ్వావసు అనే గంధర్వరాజు యొక్క కుమార్తె మదాలస. చంద్రకేతు అని ఒక క్రూర రాక్షసుడు ఉన్నాడు. పాతాళకేతు అని వాడిని మించిన వాడు ఇంకొకడు, వాడి కొడుకు. వాడిది ఈ ఇల్లు. ఈ దౌర్భాగ్యుడు పిల్లను చూసి కన్ను చెదిరి తన్ను వరించమన్నాడు. దైవీ సంపత్తితో నిండిన ఈమె హృదయం ఆ క్రూర రాక్షసుని వరించలేదు. దాంతో ఆ పాపాత్ముడు ఒకనాటి రాత్రి తమోమాయను ప్రయోగించి నిద్రలో ఉన్న ఈ సుందరిని, చెలికత్తను, నన్ను రాజ అంతఃపురంలోంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చాడు పిరికి వెధవ. తీసుకొచ్చి ఈ పాతాళ లోకంలో తన ఇంట్లో దాచి ఉంచాడు. రోజురోజు తన్ను పెళ్ళాడమని ఈ పిల్లని ప్రాణాలు తోడుకు తింటున్నాడు. ప్రాణం పోయినా సరే వీడిని చేసుకోనంటోంది ఈ పిల్ల. చివరికి వాడు నిన్న తప్పతాగి వచ్చి, ఎల్లుండి త్రయోదశి నాడు మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి నిన్ను పెళ్ళాడి తీరుతాను, ఎవడడ్డు వస్తాడో చూస్తాను అని నానా కారు కూతలు కూసిపోయాడు. వాడు మొండి సిక్కండి, అనంత పని చేస్తాడు. ఆ భయంతో నిన్న విషం త్రాగి మరణిద్దామని ప్రయత్నించింది ఈ పిల్ల. అంతలో దైవానుగ్రహం వల్ల ఆకాశ మార్గాన పోతున్న కామధేనువు సాక్షాత్కరించి ఈమెను ఆ ప్రయత్నం నుంచి మానిపించి, వీడు నీకు భర్త కాడు,
వీడు రేపు భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఎవడు వీణ్ణి బాణంతో కొడతాడో వాడే నీకు భర్త అవుతాడు. అతడు మహోత్తముడు. ఆ శుభ సమయం దగ్గరకొచ్చింది కనుక ఇక భయపడకు అని ఓదార్చిపోయింది కామధేనువండి. ఆ ధైర్యంతో మళ్ళీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము. వీడి వాళ్ళ భూలోకానికి వెళ్ళాడని తెలిసి వాడి వార్త ఏమైనా తెలుస్తుందేమోనని అటు ఇటు చూస్తూ ఈ మేడ కింద నిలబడ్డాను. ఇంతలో వాడు పంది రూపంలో నురుగులు కక్కుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. వీపులో బాణం గుచ్చుకొని ఉంది. వెనకాల మీరు గుర్రం మీద వచ్చారు. వాడింతలో మాయమయ్యాడు. ఈ సంఘటనల వరుసను బట్టి కామధేనువు చెప్పిన మహోత్తమ వ్యక్తి మీరేనా అని మీ వంక నిదానించి చూశాను. ఈలోగా మీరేదో నన్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోతే మీరు నన్ను వెంబడించి వస్తారు కదా అని ఆశించి మర్యాద కాకపోయినా ముఖం తిప్పుకొని వచ్చేశాను. కానీ నేనొచ్చేలోగానే మీరు ఆకాశ మార్గాన ఈ ఏడంతస్తులు క్షణంలో గడిచి వచ్చేశారు. మీరు ఏ దేవతో కాకపోతే మీకు ఈ ఆకాశ గమన శక్తి ఎలా వస్తుంది? అదలా ఉంచినా దేవతల్ని మించిన ఈ అద్భుత సౌందర్యం ఎలా వస్తుంది? ఇంతటి ధైర్య సాహసాలు ఎలా వస్తాయి? అయ్యా, మా కథంతా మీకు చెప్పాము. మైత్రీభావాన్ని పురస్కరించుకొని మీ సంగతి మాకు చెప్పి మమ్మల్ని సంతోషపరచండి. కుండలా చెప్పిన కథంతా విని సాలోచనగా తల పంకించాడు రాజకుమారుడు. తర్వాత మేఘ గంభీరమే సహజ సుకుమారమైన తన కంఠంలో టీవీ పొంగుతూ ఉండగా అతడిలా అన్నాడు. కుండలా, చెప్పాను కదా నేను మానవుణ్ణి. గాలవుడని మహనీయుడైన మహర్షి ఒక ఆయన ఉన్నాడు మా దేశంలో. ఆయన ఒక రాక్షసుడు బాధిస్తున్నాడంటే సూర్యప్రసాదితమైన దివ్య అశ్వాన్ని ఆ ముని వలననే స్వీకరించి అధిరోహించి ముని రక్షణకై వారి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఈ రాక్షసుడు, వీడి పేరు పాతాళకేతు అనే కదా చెప్పావు, పంది రూపంలో గల్లంతు చేస్తూ ఉంటే అర్ధచంద్ర బాణంతో కొట్టాను. దాంతో వీడు పరుగు లంకించుకున్నాడు. ఈ దివ్య అశ్వానికి అవ్యాహతమైన గమనం ఉంది కనుక నేను వీణ్ణి వెంబడించి ఈ లోకానికి వచ్చాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. రాచరికపు గాంభీర్యంతోనూ కుదింపుతోనూ తన కథను వివరించి లోపల ఆలోచనలో పడి పైకి సన్నని మందస్మితం చేస్తూ ఉండిపోయాడు రాజకుమారుడు. ఈ కుండల ఈ పిల్లను పెళ్లి చేసుకోమని సూచిస్తోంది. లేకపోతే కామధేనువు చెప్పిన మాటలను అంత వాచ్యంగా తనకు చెప్పవలసిన పని లేదు. తన మనస్సు కూడా ఆ సుందరి వైపు గాఢంగా మొగ్గి ఉన్నమాట నిజమే. ఆ సుందరికి కామధేనువు మాట వల్లేగాక తన సౌందర్యం వల్ల కూడా తన మీద మనస్సు నిలిచిందనటానికి ఆమె చూపులే సాక్ష్యం. ఇలా పరస్పరానురాగం ఇక్కడ కుదిరి ఉంది. అదీగాక ఆమె సర్వ విధాల తనకు తగినదన్న మాట కూడా నిజమే. ఏ విధమైన వంకా లేదు. కానీ తనకు తల్లిదండ్రులు ఉన్నారు. వారి ముద్దు ముచ్చటలు ఉన్నాయి. వారిని దేవాధికంగా ఆరాధించి తీరాలన్న ధర్మానుశాసనం ఉంది. అవన్నీ మర్చి ప్రేమే తల్లిదండ్రుల కన్నా పరమ పవిత్రమైనదని, పెళ్ళాం మీద ప్రేమే పరమేశ్వర స్వరూపమని మతి తప్పి యుగల గీతాలు పాడే అభాంధరాయి యువకుడు కాదు ఋతధ్వజుడు. లాలిత్యాన్ని ఔచిత్యాన్ని విడిచి కర్కశంగా ఉండే మోటువాడు కూడా కాదు. అందువల్ల ఈ ధర్మ సంకట స్థితిలో అతను జాగ్రత్తగా ఆలోచించవలసి వచ్చింది. ఇతనిలా ఆలోచనలో ఉండగా ఆ సుందరి మనస్థితి వేరుగా ఉంది. కామధేనువు చెప్పిన మాటలన్నీ సత్యమై ఈ వచ్చినవాడు ఆ చెప్పినవాడిని రుజువై, ఆ చెప్పినవాడు తనకు నచ్చిన వాడి ఎదురుగానే తన కథంతా కుండల చెప్పేసరికి తాను పెళ్లి కూతురు, అతడు పెళ్లి కొడుకు అవటం ఆమె మనసులో ఖాయమైపోయి వల్లమాలిని సిగ్గువచ్చి ఆమెను ముంచెత్తేసింది. దాంతో ఆమె అక్కడ నిలబడలేక లోపలికి పోయింది. కానీ కుండల ఆమె చేతి నుడిసి పట్టి నిలిపి, ఎంత బేలవే నా తల్లి, సిరిగా మోకాలడ్డం పెడతానంటావేమిటి? ఇంత సాహసం చేసి మనల్ని రక్షించాలని ఆయన వస్తే ఆయనను గౌరవించి సత్కరించాల్సింది, పోయి లోపలికి పోతానంటావేమిటి? ఆగు కొంచెం, నీ అదృష్టం పండింది. కామధేనువు చెప్పిన మాటలు ఫలిస్తున్నాయి, కొంచెం ఓపిక పట్టు. ఈ విధమైన మాటలతో సంభాళించి రాజకుమారుడు వంక తిరిగి, అయ్యా, ఆపదలు పోగొడుతున్నారు కదా, ఇదిగో ఈ మా చెలిని గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళండి చాలు అన్నది. ఆమె మాటలలో రాచ పడుచుల చెలికత్తెలలో ఉండే విలాసం గాక పెద్దరికం స్పష్టంగా కనబడుతోంది. ఋతధ్వజుడు అనుకోనంత సూటిగా వచ్చిన ఈ చిక్కుకు కొంచెం తటపటాయించాడు. అతని సంకోచాన్ని గ్రహించింది కుండల. ఆమె ఒక్క క్షణం ఆగి ఇలా అంది.
రాజకుమార, ఇది ఆపత్ సమయం. సమయం అంతగా లేదు. ఇది దాపరికాలకు, పరస్పర మర్యాదలకు సమయం కాదు. అందులోనూ నీ వంటి సన్మిత్రుడి వద్ద దాపరికం అసలక్కర్లేదు. నిన్ను చూసిన మరుక్షణమే ఈ మా చెలి తన యవ్వనాన్ని నీకే ఉంకువ చెయ్యాలని మన్మధుడు అనగా శపథం చేసింది. కామధేనువు మాటలు ఈమె కోరికని బలపరుస్తున్నాయి. ఈమె గంధర్వ రాజపుత్రి, కన్య, వినయవ్రతశీల. నీకు అన్ని విధాలా తగిన సంబంధం ఇది. గంధర్వ కన్యలకు గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే. ఇందులో ఏమీ తప్పులేదు. కనుక బాబు, నా మాట విను. ఆమె మాటల్లో అనునయం, దైన్యంతో కలిసి ఉంది. రాజకుమారుడు అది విని సన్నగా నవ్వి, మరి నేను మానవుణ్ణి కదా అని ఊరుకున్నాడు. అతని హృదయంలో ఆ సుందరి పట్ల ఉదయించి ఉన్న అనురాగావేశాన్ని కుండల ఇదివరకే గ్రహించింది. కానీ మర్యాద కాదని బయటకనలేదు. ఇప్పుడు అతనిలోని నిగ్రహాన్ని, ధర్మదీక్షణతను చూసి ఆవిడ అబ్బురపడ్డది, లోపల ఆనందపడ్డది కూడా. పైకి మాత్రం వ్యవహార సరళిగానే మాట్లాడసాగింది. అయితే సమంత్రకమైన వివాహమే జరగాలని అభిప్రాయమా బాబు? అమ్మా, నేను తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నవాడిని. వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం మానవ ధర్మం అంటావా? నువ్వు చెప్పు. ఓహో, అయితే పితృసములు కదా కులగురువులు. మరి మీ తుందిలా యోగి గురుస్వాములు చెబితే సరిపోతుందా? ముందా మాటకు విస్తుపోయాడు రాజకుమారుడు. ఇదేమిటి, తుందిలా యోగుల వారు పక్క గదిలో కూర్చున్నట్లు మాట్లాడుతోంది, ఇదేమి ధైర్యం ఈవిడికి? అదీగాక తమ కులగురువులు తుందిలా స్వామి అని ఈవిడికి ఎలా తెలుసు? ఆశ్చర్యంలోంచి పూర్తిగా తేరుకోకుండానే అవునట్లు తల ఊపేశాడు. తల ఊపాక ఆమెను ఏదో ప్రశ్నిద్దామనుకున్నాడు. కానీ అంతలోనే ఆ కుండల కళ్ళు గట్టిగా మూసుకుని స్థిరంగా నిలబడి ధ్యానం చేస్తున్న దానివలే ఉండిపోయింది. ఆ నిలబడ్డ తీరు, ఆ ప్రాణవాయువుల చలనాలు, ఆ నాడుల కదలికలు గమనించి ఆమె ఎవరో యోగ విశారద అయ్యుండాలని గ్రహించాడు రుతధ్వజుడు. అతనికి మళ్ళీ ఆశ్చర్యమైంది. ఇందాక ఈమె కళ్ళలో కాంతి చూచినప్పుడే అనుమానం వచ్చింది. ఇదేమి చిత్రం? శరీరంలో అణువణువున విలాస రసం రంగరించుకొని ఉన్న సుందరి ఈ మదాలస. వారి జాతి కూడా విలాస నిలయమైన గంధర్వ జాతి. మరి ఈ యోగిని, ఈ విలాసవతికి పరిచారిక ఎలా అయింది? చివరికి వయసులో కూడా ఈ సుందరి కన్నా ఈమె చాలా పెద్దదే. మరి ఈ సేవకత్వానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? ఆ సుందరి ఇంతటి యోగిని చేత ఎందుకు సేవ చేయించుకుంటున్నట్లు? ఈ మదాలస సుందరిలో కూడా గూఢమైన ఏదో ఒక మహాయోగం లేదు కదా? అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా తుందిలా యోగి సాక్షాత్కరించాడు. ఆయన చేతుల్లో వైవాహిత ప్రయోగార్హమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఆయన్ను చూస్తూనే లేచి పాదాభివందనం చేశాడు రుతధ్వజుడు. ఆయన ఓ పక్క రాజకుమారుని ఆశీర్వదిస్తూనే మరో ప్రక్క అగ్నిని ఉద్భవింపచేసి త్వరగా రావయ్యా పెళ్లి కొడుక అన్నాడు. రాజకుమారుడు మరి మాట్లాడకుండా వివాహానికి సమ్మతించాడు. మదాలస రుతధ్వజుల వివాహం అగ్ని సాక్షికంగా, మంత్రపూర్వకంగా, తుందిలా యోగుల ఆచార్యత్వంలో శాస్త్రానుసారంగా జరిగింది. వెంటనే మరో మాట అవకాశం ఇయ్యకుండా తుందిలా యోగి అంతర్ధానం అయ్యాడు. వివాహం కాగానే కుండల మదాలసును గుండెకు హత్తుకొని ఆశీర్వదించి ఆ తర్వాత వధూవరులిద్దరికీ ధర్మాలు చెప్పింది. బాబు, భార్యను ప్రీతితో భరించాలి భర్త. ఏ ఆపదలు రాకుండా రక్షించుకోవాలి. ఆవిడికి సంతోషం కలిగేలాగా మెలగాలి. భార్య అనుకూలంగా ఉంటేనే ధర్మార్థ కామాలు లభిస్తాయి భర్తకు. భార్య అనుకూల్యం లేకపోతే అందులో ఒకటి కూడా దక్కదు. దేవతా పూజ చేయాలన్నా, అతిథుల్ని ఆరాధించాలన్నా, పితృదేవతల్ని అర్చించాలన్నా భార్య ప్రధాన సాధనం భర్తకి. ఈ విషయాన్ని భర్త ఎన్నడూ మర్చిపోరాదు. ఇక అమ్మాయి, భార్యకు మగని కంటే వేరే ధర్మమే లేదు. అర్ధకామాలు కూడా భార్యకు భర్తే. అతనికి నువ్వు సాధనానివి, నీకతను పురుషార్థము. ఇది సనాతన ధర్మము. కనుక బాబు, దంపతులిద్దరూ పరస్పరం వసులై ఉండాలి. ఆ పరస్పర పరాధీనత్వంలో ఆనందపడాలి. ఆ ఆనందంలో మనసు ఏకం కావాలి. బాబు అలా మెలగండి. చివరికి ఆమె కళ్ళు చెమర్చినవి. ఆమె మరొక్కసారి మదాలసను కౌగిలించుకొని, తల్లి,
నేను ఇక తపస్సుకు పోతాను, నాకు అనుమతి ఇయ్యి అని చెప్పి సాస్వ నయనాలతో మదాలస తల పంకించగా అక్కడే అదృశ్యమైంది. వలచిన జగదేక సుందరి భార్యగా దక్కిన కొత్తలో భూమండల చక్రవర్తి అయిన వారికి ఎంత ఆనందంగా ఉంటుందో మనలాంటి సామాన్యులం ఊహించలేం. దాన్ని మానుష ఆనందం అంటారు. ఇప్పుడు ఆ ఆనందంలో ఉన్నాడు ఋతధ్వజుడు. ఆ ఉత్సాహంతోనే కొత్త భార్యకు చేయూతనిచ్చి తన కువలయం మీదకెక్కించాడు. తర్వాత తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది. రాక్షసుడు ఇది అండి. ఈరోజు మదాలస గారితో వివాహం జరిగింది. మరి రేపటి రోజున ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఇది 31వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణం. శ్రీ గురుదేవ దత్త. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.